హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు ప్రసూని వ్లాగ్స్. నేను మీ ప్రసన్నాని. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు అనేది కింద కామెంట్ సెక్షన్ లో నాతో షేర్ చేసుకోండి. సో వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ ని గనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈరోజు వీడియో ఏమిటంటే, ఈరోజు తొలేకాదశి కదా అండి, తొలేకాదశి పూజని ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేస్తారు. నేను చేసినట్టు ఇంకొకరు చేయాలని లేదు, ఇంకొకరు చేసినట్టు నేను చేయాలని లేదు. ఎవరికి తెలిసినట్టు వాళ్ళు పూజ చేసుకుంటారు. సో నేను కూడా నాకు వచ్చినట్టు, నాకు తెలిసినట్టు మాత్రమే నేను పూజ అయితే చేసుకున్నానండి. సో నేను మార్నింగ్ లేవగానే ఇలాగా గడప మొత్తం కడిగేసి దానికి పసుపు అంతా రాసేసి కుంకుమ బొట్లు అయితే పెడతాను. నేను గడప వచ్చేసి నార్మల్గా ఎవ్రీడే అయితే తుడుస్తానండి. దానికి లైట్గా కుంకుమ బొట్లు, పసుపు బొట్లు అయితే పెడతాను. అంటే పసుపు మొత్తం అయితే రాయను, ఓన్లీ ఒక శుక్రవారము మంగళవారం మాత్రం ఖచ్చితంగా రాస్తాను. ఎందుకంటే బయట కంపల్సరీ ముగ్గు అయితే పెడతానండి. ఇదైతే నేను డైలీ చేస్తానండి, ఎందుకంటే నాకు ఇంట్లో దీపం ఎప్పుడు వెలుగుతూ ఉండాలి మార్నింగ్ ఈవినింగ్ వచ్చేసి. ఇంకా ఇక్కడ నేను ముగ్గు పిండితో అయితే మాకు ముగ్గు వేసుకునే ఛాన్స్ ఉండదండి, ఎందుకంటే మేము అపార్ట్మెంట్లో ఉంటాం కదా. సో అందుకే నేను ఇక్కడ చాక్ పీస్తో అయితే ముగ్గు వేస్తున్నాను. ఇంకా ఇక్కడ నా ముగ్గు కంప్లీట్ అయిపోయేసి నేను లోపలికి వెళ్ళే తలకే కిచెన్లో ఇలాగా మా ఫ్రెండ్ అయితే నా కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. మా ఫ్రెండ్ ఎవరు అని అనుకుంటున్నారా? ఇక్కడ మీకు కిచెన్ విండోలో వచ్చేసి పిచ్చుక కనిపిస్తుంది కదా, ఇదే అన్నమాట. ఇది డైలీ మార్నింగ్ వచ్చేసి నా కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది, ఎందుకంటే నేను వెళ్ళి గింజలు వేస్తాను అందుకని. ఇంకా అక్కడ అది గింజలు తింటూ ఉంటుంది అన్నమాట. ఇంకా నేను పూజకు మొత్తం రెడీ చేసుకోవాలి. ఇది వచ్చేసి మా కిచెన్ అండి. నాకు కిచెన్ నీట్గా ఉంటేనే వంట చేయబుద్ధి అవుతుంది, లేకపోతే ఇంకా ఆ రోజు వంట చేశాను అని మాత్రం నాకు అనిపించదు. ఎప్పుడెప్పుడు కిచెన్లో నుంచి బయటకు వెళ్ళిపోదామా అన్నట్లు అనిపిస్తుంది. సో ఇంకొచ్చేసి ఇక్కడ నేను పాలు కాచుతున్నాను పాయసం చేసేదానికి. నేను వచ్చేసి ప్రసాదాలు హెవీగా పెట్టుకోదలుచుకోలేదండి, ఎందుకంటే నాకు ఇద్దరు చిన్నపిల్లలే. నెక్స్ట్ వాళ్ళకి టిఫిన్ చేసి పెట్టాలి, మా హస్బెండ్కి బాక్స్ పెట్టాలి. సో ఇవన్నీ చేయాలంటే నాకు చాలా టైం పట్టుద్ది. సో అందుకని నేను హెవీగా పెట్టుకోదలుచుకోలేదు, ఓన్లీ ఒక పాయసం మాత్రమే చేస్తున్నాను. ఇంకా పాయసం కోసం నేను ఇక్కడ డ్రై ఫ్రూట్స్ అయితే కట్ చేస్తున్నానండి. నేను పాయసం కానీ నెక్స్ట్ కేసరి కానీ ఏదైనా చేశాను అనుకోండి, దాంట్లో ఎక్కువగా డ్రై ఫ్రూట్స్ అయితే వేస్తానండి. మా పిల్లలు నార్మల్గా ఇస్తే అస్సలు తినరు, అదేందో మరి వీటిల్లో వేసానంటే మాత్రం బాగా మంచిగా అయితే తింటారు. అందుకోసమనే నేను డ్రై ఫ్రూట్స్ ఎక్కువ వేస్తాను. అయితే స్వీట్ మాత్రం చాలా వరకు తగ్గించేస్తానన్నమాట, షుగర్ ఎక్కువగా తినకూడదు కదా అందుకని. నేను ఇక్కడ పాయసం వచ్చేసి పాల సేమియా ఉంటుంది కదా అండి, దాంతో అయితే చేస్తున్నాను. ఇంకా పాయసం అయితే రెడీ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి నేను ఒక బౌల్లోకి వచ్చేసి బియ్యం పిండిని, అలాగే కొద్దిగా బెల్లం తురుము, నెక్స్ట్ వచ్చేసి ఒక అరటి పండుని తీసుకొని మొత్తం అయితే ఒక ముద్దలాగా కలుపుతున్నానండి, అంటే చపాతీ పిండిలాగా. ఇది ఎందుకంటే మనము పిండి దీపం అయితే పెట్టుకుంటాం కదా దానికోసం. ఇప్పుడు దీన్ని ఒక 10 నిమిషాలు అయితే పక్కన పెట్టేసుకోవాలి, అది అంతలోకే బాగా నానుతుంది అన్నమాట. తర్వాత వచ్చేసి ఇది వచ్చేసి మా పూజా మందిరము. దీన్ని మొత్తం నేను నీట్గా ఒక తడిబట్టతో నీట్గా తుడిచేసుకొని ఒక రెడ్ కలర్ క్లాత్ అయితే పరుచుకున్నాను. తర్వాత దేవుని పట అలన్నీ నీట్గా తుడుచుకొని బొట్లు అయితే పెట్టుకుంటున్నాను. మనము ఫొటోస్ అన్నీ నీట్గా తుడుచుకొని తర్వాత బొట్లు పెడతాం కదా, ఈ బొట్లు వచ్చేసి కొంతమంది పసుపు పెట్టి తర్వాత కుంకుమ అయితే పెడతారు. అలా కాదండి, అలా ఎప్పుడు పెట్టుకోకూడదు. పసుపు అనేది పటాలకైతే వాడకూడదంట. నెక్స్ట్ వచ్చేసి ఓన్లీ గంధం ఉంటుంది కదా, ఆ గంధం బొట్లు పెట్టేసి తర్వాత వచ్చేసి కుంకుమ బొట్టు అయితే పెట్టాలంట. ఇదైతే నాకు కూడా తెలియదండి, నేను ఫస్ట్ పసుపు పెట్టి తర్వాత కుంకుమ బొట్టు అయితే పెట్టేదాన్ని. మా వెనకాల, మా ఇంటి వెనకాల ఒక గుడి ఉంది, ఆ గుడిలో పూజారి చెప్పాడు ఆయన ఇలా పెట్టాలి అలా పెట్టకూడదు అని. సో నేను అప్పటి నుంచి అదే ఫాలో అవుతున్నాను. ఇంకా మందిరంలో నీట్గా దేవుని ఫొటోస్ అన్నీ పెట్టేసుకొని తర్వాత పూలన్నీ పెట్టేసుకున్నాను. ఇంకా మనం ముందుగా చేసి పెట్టుకున్నాం కదా పిండిని, దాన్ని ఒక ప్రమిదిలాగా చేసేసి నేనైతే ఒక 5 బొట్లు అయితే పెట్టుకున్నానండి ఆ ప్రమిదకి. తర్వాత వచ్చేసి మనం చేసుకున్నాం కదా ప్రసాదాలు, అవి పెట్టుకోవాలి. తర్వాత ఆ ప్రమిద చుట్టూ వచ్చేసి నేను పూలైతే పెట్టుకున్నాను. ఇంకా తర్వాత వచ్చేసి ఈ పిండి దీపంలో 7 ఒత్తులు అయితే వేసుకోవాలండి, అంటే 7 ఒత్తులని ఒకే ఒత్తిగా చేసుకొని ఆ ప్రమిదిలో పెట్టుకోవాలి. ఇంకా ఈ దీపాన్ని వచ్చేసి మనము ఆవు నెయ్యితో కానీ లేకంటే నువ్వుల నూనెతో కానీ వెలిగిస్తే చాలా మంచిదండి. సో నేనైతే ఇక్కడ నువ్వుల నూనెతో అయితే వెలిగిస్తున్నాను.
సో మనం ఇలాగా ఉపవాసం ఉండి ఏకాదశి పూజ చేసుకొని భక్తి శ్రద్ధలతో నిష్ఠగా మనం దేవుణ్ణి పూజిస్తే ఆ దేవుడు మన కోరికలన్నీ తీరుస్తారని ఒక నమ్మకం అయితే ఉందండి. ఫైనల్గా నా పూజనైతే నేను ఇలాగా స్టార్ట్ చేశాను. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, మనము కొబ్బరికాయని కొడతాం కదా అండి, కొబ్బరికాయని కొట్టిన తర్వాత దానికి మనము కుంకుమ బొట్లు పెడతాం కదా, అలా పెట్టకూడదంట. మనము కొబ్బరికాయని కొట్టి నార్మల్గా మనం ఎలా కొట్టామో అలానే పెట్టేస్తే అది దేవునికి మనం సమర్పించినట్లంట. అదే మనము కుంకుమ బొట్లు పెట్టామంటే దేవునికి మనము బలిచ్చినట్టంట. ఇది కూడా నాకు గుడిలో పూజారి అయితే చెప్పారండి. నాకు తెలియక కొబ్బరికాయని కొట్టి దానికి కుంకుమ బొట్లు పెట్టి తీసుకెళ్లాను దేవునికి ఇవ్వడానికి. అప్పుడు ఆ పూజారి చూసి ఈ విషయం అయితే నాకు చెప్పాడు. ఇది మీలో ఎంతమందికి తెలుసో ఎంతమందికి తెలియదో అయితే నాకు తెలియదు. సో ఈ సందర్భంగా అయితే మీకు చెప్తున్నాను. సో ఫైనల్గా అయితే నా పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి. దేవుని దయతో ఎటువంటి లోటుపాటు లేకుండా, ఎలాంటి హడావిడి లేకుండా చాలా అంటే చాలా ప్రశాంతంగా నా పూజ అయితే నేను కంప్లీట్ చేసుకున్నాను. మా సైడ్ అయితే మేము ఇలానే పూజలు చేసుకుంటామండి. అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత చాలామంది కొంచెం డిఫరెంట్గా అయితే పూజలు చేస్తున్నారు, బట్ నాకు అవన్నీ ఏం తెలియదు. మా అత్తయ్య వాళ్ళని అడిగితే మనకు తెలిసిన విధంగా మనం పూజలు చేసుకోవడం మంచిదమ్మా, వాళ్ళని వీళ్ళని చూసి చేసుకోవడం కరెక్ట్ కాదు అని చెప్పి చెప్పారు. సో అందుకు అప్పటి నుంచి నేను నాకు తెలిసిన విధంగానే అయితే నేను పూజలు అయితే చేసుకుంటున్నాను. ఇంకా అలాగే నాలాగే మా చిన్న పాపకు కూడా పూజలు అంటే కొంచెం ఇంట్రెస్ట్ ఎక్కువ అనమాట. కూర్చొని అది ఎందుకు పెట్టావు, ఇది ఎందుకు పెట్టావు అని చెప్పి నన్ను అడుగుతూ ఉంది. సో ఇదేనండి ఏకాదశి రోజు నేను చేసుకునే పూజ. మీకు కూడా దేవుడు ఎల్లప్పుడూ తోడుగా ఉండి లాభాలు చేకూర్చాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. సో ఇదండి ఈరోజు నా వీడియో. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.